Continuing our Lent meditation. Today we are going to look into the first sacrifice. The first sacrifice recorded in the Bible. బైబిల్ ప్రకారంగా మొదటి బలి ఏంటని మన ఈ దినము చూడబోతున్నాము. ఇట్ ఇస్ రికార్డెడ్ ఇన్ జెనెసిస్ చాప్టర్ 3 వర్స్ 21. ఆదికాండంలో 3వ అధ్యాయంలో 21వ వచనంలో అది రాయబడి ఉన్నది. దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాయల్ని చేయించి వారికి తొడిగించెను. ది లార్డ్ గాడ్ సాక్రిఫైస్డ్ ఎ బీస్ట్. దేవుడు ఒక జంతువుని బలి చేసి అండ్ హీ క్లోథ్డ్ ఆడమ్ అండ్ వైఫ్. ఆదాము హవ్వాని ఒక వస్త్రము వారి కొరకు తయారు చేశారని మనం చూస్తున్నాము. Why did this sacrifice happen? ఈ బలి ఎందుకు జరిగింది? The reason is given in Genesis chapter 3 verse 5. కారణము ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉన్నది. For God knows in the day you eat from it your eyes will be opened and you will be like God knowing good and evil. నువ్వు ఆ పండు తిను దినమున నీ కన్నులు తెరవబడి నువ్వు మంచిది చెడు నీ గ్రహించుకొని శక్తి నీకు వస్తుందని అక్కడ రాయబడి ఉన్నది. సో దిస్ ఇస్ వాట్ ద సర్పెంట్ టోల్డ్ ఆడమ్ అండ్ ఈవ్. సర్పము ఆదాం హవ్వ దగ్గర ఇదే చెప్పాడు. సో ఆడమ్ అండ్ ఈవ్ బాట్ దిస్ ఆర్గ్యుమెంట్. ఆదాము హవ్వ ఈ వివాదంని తీసుకొచ్చారు అక్కడ. సో దే వాంటెడ్ టు బికమ్ అబ్సల్యూట్ అబౌవ్ ద లా. అన్నిటి పైన ఉండాలని ఆదాం హవ్వ కోరారు అని మనం చూస్తున్నాం అక్కడ. దే వాంటెడ్ టు బి అబౌవ్ ద లా. ధర్మశాస్త్రము పైన ఉండాలని ఆజ్ఞలకి పైన ఉండాలని ఆదాం హవ్వ కోరారు. దే డిడ్ నాట్ వాంట్ టు బి అండర్ ద కమాండ్ అండర్ ద లా దట్ గాడ్ గేవ్ దెం. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కింద ఉండాలని వాళ్ళు కోరలేదు. ఇన్ దట్ వే మ్యాన్ వాంటెడ్ టు బికమ్ అబ్సల్యూట్. ఆ ప్రకారంగా మానవుడు పరిపూర్ణుడుగా అవ్వాలని కోరారు. హి వాంటెడ్ టు బికమ్ లైక్ గాడ్. దేవుడు వలన ఉండాలని కోరారు. టుడే వై దిస్ సాక్రిఫైస్ ఇస్ నెసెసరీ ఇన్ అవర్ లైఫ్స్. ఈ బలి ఎందుకు మన జీవితంలో అవసరము? Because we also want to be above the law. మనం కూడా ఈ ఆజ్ఞలకి పైన ఉండాలని మనం కోరుతున్నాము. We don't want to obey the law of the Lord. దేవుని ఆజ్ఞలకి లోబడి ఉండాలని మనం కోరడం లేదు. We don't want to obey to the commands that God is giving us. దేవుడు మనకి ఇస్తున్న ఆజ్ఞలకి మనం లోబడాలని మనం ఆశించడం లేదు. You know why we are doing that? ఎందుకు మనం అది చేస్తున్నాము? Because we want to enjoy liberty. ఎందుకంటే స్వేచ్ఛని మనం కోరుతున్నాము. We always want to enjoy our freedom. ఎప్పుడు కూడా స్వేచ్ఛగా మనం ఉండాలని మనం కోరుతాము. Without God's commands. దేవుడు లేక దేవుడు ఆజ్ఞలు లేక స్వేచ్ఛగా ఉండాలని మనం కోరుతున్నాము. That is why in Judges chapter 21 verse 25. అందుకే న్యాయాధిపతి గ్రంథంలో 21వ అధ్యాయంలో 25వ వచనంలో మనం చూస్తాము. Every man did that which was right in his own eyes. ప్రతి మానవుడు ఆయన దృష్టికి ఏది మంచిదో అదే చేస్తాడని అక్కడ రాయబడి ఉన్నది. టుడే ఎవ్రీవన్ వాంట్స్ టు డు దట్ విచ్ ఇస్ రైట్ ఇన్ అవర్ ఓన్ ఐస్. ఈ దినము మనం కూడా మన దృష్టిలో ఏది సరిగా కనబడుతుందో అదే మనం చేయాలని కోరుతున్నాము. వి వాట్ ఎవర్ వి లైక్ వి వాంట్ టు డు. మనకి ఏదైతే ఇష్టంగా ఉన్నదో అదే మనం చేయాలని కోరుతున్నాం. అండ్ దట్స్ వై వి డోంట్ లైక్ టు ఓబే ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. అందుకే దేవుని ఆజ్ఞలకి మన లోబడాలని మన ఆశపడడం లేదు. వి వాంట్ టు బి అబౌవ్ ద లా. దేవుని ఆజ్ఞకి పైన మనం ఉండాలని కోరుతాము. సేమ్ డిజైర్ దట్ వాస్ ఆన్ ఆడమ్ అండ్ ఈవ్ వి ఆర్ హావింగ్. ఆ కోరిక ఆదాం హవ్వాలో ఉన్న కోరిక ఈ దినము మనలో కూడా కనబడుతున్నాయి. సో గివెన్ ఆన్ ఆపర్చునిటీ
So kaavakasham isti. Man will vote himself to be out of all laws. Manavudu em ennukuntadante, prati aagnyaki paina undalani ennukuntad. Let it be human laws or divine laws. Adi manava rules. Vidalu. Vidalu lakapothe devuni vidalu. We want to be above every law. Annit paina manu undalani manakorthunam. Don't want to be under the control and authority of any law. Devuni aagnyakinda, ye aagnyakinda kuda manu undadaniki ishtapadunna ledu. This is not a very difficult thing to understand. Idi kashtamaina karyamu kaadu ardham cheskodaniki. We all have this desire. Ee aasha manandharlo untundi. To always disobey God. Eppudu devuni, devuniki avideta chupinchadu. Disobey the law of the land. Desamlo. Ee desamlo unna. Chattan. Chattani ullanginchadu. We don't want to obey. Manu adi lobadalani korudun ledu. Never do we want to obey. Eppudu kuda adi lobadaniki manaku manasu raavudun ledu. So if God comes and looks at you and tells. Devudu vachi, mi mundu nilabadi. And if he says, whatever you want to choose, you choose. Neeki em kaavalo nu ennuko ani devudu chepte. We'll be very, very happy. Manu chala santoshistamu. We'll be so joyful. Manu chala santoshamga untamu. Because we don't like rules. Endukante rules anedi manakishtam undadu. We don't want to obey. Manaku lobaddo adi chala kashtamaipothundi. So this is the reason. Ide karanamu. In Genesis chapter 6 verse 5. Adikandam aaro ajjayamlo aido vachnamlo. When God looks up from heaven. Parlokam nundi devudu chustunappudu. And when he looks down to the earth. Ee bhulokam vaipu chustunappudu. The word of God says. Devuni vaakyam em antundante. The wickedness of man was great on the earth. Adikandam aaro aido vachnam chadudamu. Narulu chedutanamu. Narulu chedutanamu. Goppadiga unnadi. Bhoomi meeda narulu chedutanamu. The wickedness of man was great on the earth. Naruni chedutanamu ee bhulokamlo goppaga undi. Every intent of the thoughts of his heart was evil continually. Arudhe aalochana kuda chedu cheduga unnadani akkada raayabadi unnadi. This is the definition for our freedom. This is the definition for our freedom that we are seeking. Ide mana koriya swechaki vivarana ee vakyamlo raayabadi unnadi. It is very, very clearly written. Chala tetaga ikkada raayabadi unnadi. If God comes and tells you, you choose anything. Devudu vachi nu emana ennuko ani devudu cheptunappudu. Have your own way. Ni margamu nu ennuko. You don't have to obey me or the law of the land. Nu naaku lobadavalsina avasaram ledu, ee desha chattaniki nu lobadavalsina avasaram ledani cheptunappudu. Then this will be the result. Dani oka pariyavasanamu ide untadi. All the wickedness will come out. Prati dushtatvamu baitavastadi. All the evil thing that is in our heart will come out. Prati chedutanamu manu hrudayamlo unnadi baitapadtadi. The question is. Ippudu prashna entante. Are we willing to live above the law? Manu ee aagnyalki paina bratakalani manu aashapadutunama. Are we truly willing to live without the law, without any laws? Ye aagnyalu leka manu bratakadam, manu bratakalani manu aashapadutunama. Think about it. Aalochinchandi. We'll have rapists. Rape chesevaru. We'll have rapists. Rape chesevaru ee samajamlo untaru. We'll have murderers. Hatcha chesevaru ee samajamlo untaru. We'll have dacoits and thieves. Gundalu ee samajamlo untaru, dongalu untaru. All will be there. Vilandharu ee samajamlo untaru. We'll have liars. Abaddham chepevaru untaru. We'll have deceivers. Mosam chesevaru untaru. All will be there. Vilandharu samajamlo untaru. Are we willing to live above the law? Manu ee devuni aagnya paina bratakalani aashapadutunama. No, 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 we don't want. Ledu, manaku oddu aa jeevitamu. We will say, no, no, Lord, I don't want that.
లేదు ప్రభు అది నాకు వద్దు అని అంటాం. ఐ డోంట్ వాంట్ టు లివ్ అమంగ్ రేపిస్ట్స్ అండ్ మర్డరర్స్ అండ్ డిసీవర్స్. హత్యలు చేసే వారు మధ్యలో, దొంగలు మధ్యలో, గూండాలు మధ్యలో నివాసం చేయడం నాకు ఇష్టం లేదు తండ్రి అని అంటాము. వై యు డోంట్ వాంట్, ఎందుకు వద్దు? వెన్ యు వాంట్ టు వైలేట్ మై లా, వై యు డోంట్ వాంట్ టు లివ్? నా ఆజ్ఞని ఉల్లంఘించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు నువ్వు వీళ్ళ మధ్యలో బ్రతకడం నీకు ఇష్టం లేదు అని అడుగుతారు. కంటిన్యూ బ్రేకింగ్ మై లాస్ అండ్ లివ్. అలాగే ఉల్లంఘిస్తూ నా ఆజ్ఞల్ని నువ్వు జీవించవచ్చు. ఇట్ ఈస్ యువర్ ఫ్రీ విల్. ఇది నీ స్వేచ్ఛ. యు కెన్ ఎంజాయ్ యువర్ ఫ్రీడమ్. నువ్వు నీ స్వేచ్ఛని నువ్వు అనుభవించవచ్చు. వి విల్ సే నో టు దట్ అగైన్. మరలా మన దానికి వద్దే అంటాం. అండ్ వి విల్ సే నో నో నో, మ్యాన్స్ నేచర్ ఇస్ వెరీ వెరీ ఈవిల్. మనం ఏమంటాము, మానవ స్వభావము చాలా చెడిపోయి ఉన్నది. యు సీ దేర్ ఇస్ వికెడ్నెస్ ఇన్ ద హార్ట్. ఆ దుష్టత్వము హృదయంలో ఉన్నది. దేర్ ఇస్ కరప్షన్ ఇన్ ద హార్ట్. చాలా చెడుతనము హృదయంలో ఉన్నది. ఆల్ దట్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ మ్యాన్. మానవ నుండి బయటికి వస్తున్నదంతా. ఇఫ్ ఆల్ దట్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ కమింగ్. ఈ చెడుతనం దుష్టత్వమే మానవుడు నుండి బయటికి వస్తున్నాయి. It is very much evident in the society. అది సమాజంని చూస్తున్నప్పుడు అది మనకు బాగానే తెలుస్తుంది. How can I live without any law? ఏ ఆజ్ఞ లేక నేను ఎలాగ బ్రతకగలుగుతాను? Law of the land or law from you? దేవుని దగ్గర నుండి ఒక ఆజ్ఞ లేకపోతే ఈ దేశము చట్టము. How can I live without anything? ఏమి లేకుండా నేను ఎలాగ బ్రతకగలుగుతాను? Adam and Eve said we want to live without the law. ఆదాం హవ్వ ఏమన్నారంటే ఏ ఆజ్ఞలు లేక మేము బ్రతకాలని ఆశపడ్డారు. We want to live above the law. మేము ప్రతి ఆజ్ఞకి పైన బ్రతకాలని ఆశపడ్డారు. We don't want to obey God. దేవునికి లోబడ్డం వాళ్ళకి ఇష్టం లేదు. We want to become like gods. మేము కూడా దేవుడి వలె అయిపోవాలని ఆశపడ్డారు. You know what Satan didn't tell them? సర్పం సాతాను ఏం చెప్పలేదు. You know what Satan didn't tell Adam and Eve? ఏది సర్పం యా సాతాను చెప్పలేదు ఆదాం హవ్వకి? He didn't tell that I am the god of this world. ఏం చెప్పలేదంటే ఈ యుగ సంబంధమైన దేవత నేనే అని చెప్పలేదు. He will never say that. అది ఎప్పుడు చెప్పడు. What did he tell them? ఏం చెప్పాడు? You can become like gods. నువ్వు కూడా దేవుడు వలె అయిపోతావని చెప్పాడు. There was already a god existing in the world. అప్పటికి ఒక దేవుడు ఈ లోకంలో ఉన్నారు. దేవత ఈ లోకంలో ఉన్నారు. 2 Corinthians 4:4 says. కొరింథీయులకి రాసిన 2:4 మనం అది చూస్తున్నాము. Satan is called the god of this world. సాతాను ఈ యుగ సంబంధమైన దేవత అని పిలువబడుతున్నాడు. Already there is a god existing in the world. ఈ లోకంలో అప్పటికి ఒక దేవత ఆల్రెడీ ఉన్నదని మనం చూస్తున్నాము. So there is no competition for him. సో అక్కడ ఏ పోటీ కూడా లేదు. Man cannot compete with him. మానవుడు సాతానుతో పోటీ పడడానికి అవదు. We are in the flesh, he is spirit. మనం ఏమో శరీరంలో ఉంటున్నాము, సాతానేమో ఆత్మలో ఉన్నాడు. This fact, this truth, Satan did not tell Adam and Eve. ఈ సత్యము సాతాను ఆదాం హవ్వకి చెప్పలేదు. He was lying. అబద్ధం చెప్తున్నాడు. He is liar from the beginning. మొదటి నుండి సాతాను అబద్ధం చెప్తున్నవాడే. అబద్ధికుడై ఉన్నాడు. He is a liar from the beginning. అబద్ధికుడుగా ఉన్నాడు. So he will never say the truth. ఎన్నడూ సత్యాన్ని చెప్పడు. So Adam and Eve thought I can be above the law. So ఆదాం హవ్వ ఏం అనుకున్నారంటే ఆజ్ఞలకి పైన మనం ఉండగలుగుతాం. I can become absolute like God. నేను కూడా దేవుడి వలె అయిపోతానని అనుకున్నాడు. But truly considering all these facts, ఈ సత్యాలన్నీ మనం గ్రహిస్తున్నప్పుడు, if God has to look at you and ask individually, దేవుడు వ్యక్తిగతంగా మిమ్మల్ని చూసి అడుగుతున్నప్పుడు, do you want to obey my law or do you want to be above the law? నువ్వు నా ఆజ్ఞకి కింద ఉండాలని లోబడాలని ఆశపడుతున్నావా, లేకపోతే నా ఆజ్ఞకి పైన ఉండాలని కోరుతున్నావా? You want to be under God, that is me, or you want to become a God in this world?
దేవుడైన నా కింద నువ్వు ఉండాలని కోరుతున్నావా? లేకపోతే ఈ లోకము లోకంలో ఉన్న దేవత కింద నువ్వు ఉండాలని కోరుతున్నావా? ఇఫ్ గాడ్ హస్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ టు యు, ఇదే ప్రశ్న దేవుడు మిమ్మల్ని అడగాలంటే వాట్ విల్ బి యువర్ ఆన్సర్? మీ జవాబు ఏమై ఉంటది? వాట్ విల్ యు చూస్? మీరు ఏమి ఎన్నుకుంటారు? యు నో అవర్ సొసైటీ, మన సమాజము మీకు తెలుసు. ఈవెన్ థీవ్స్ హావ్ దేర్ ఓన్ రూల్స్. దొంగలకి కూడా వాళ్ళ చట్టాలు ఉంటాయి. రీసెంట్లీ ఐ హర్డ్ ఎ టెస్టిమనీ, ఒక సాక్ష్యాన్ని నేను ఈ మధ్య కాలంలో విన్నాను. దిస్ పర్సన్ ఇస్ ఫ్రమ్ యూపీ, ఈ వ్యక్తి యూపీ నుండి వస్తున్నాడు. పాండే ఆయన పేరు, పేరు పాండే అట. 4 hours he'll do పూజ. 4 గంటల సేపు పూజ చేస్తారు. After that he will cut his finger and give blood to that god. ఆ తర్వాత వేలుని కోసి రక్తాన్ని ఆ దేవతకి బలి ఇస్తాడు. And then he will go for looting people. ఆ తర్వాత దొంగ చేయడానికి, దొంగతనం చేయడానికి వెళ్ళిపోతాడు. This is his practice. ఇదే ఆయన అలవాటు. Even thieves have their own rules. దొంగలకి కూడా వాళ్ళ రూల్స్ ఉంటాయి. We can never try to live above the law. మన ఎన్నడు దేవుని ఆజ్ఞ పైన బ్రతకాలని మనం కోరకూడదు. We have self-made rules. మన ఓన్ రూల్స్ మనం చేసుకుంటాము ఎల్లప్పుడు. For example, when we go into 1 Kings chapter 21 verse 9 and 10, మొదటి రాజులు గ్రంథము 21వ అధ్యాయంలో 9-10 వచనము. This queen made a rule. Queen made a rule. ఈ రాణి ఒక రూల్ చేసింది. She said proclaim a fast. ఏ చెప్తుందంటే ఒక ఉపవాసంని ప్రకటించండి. Bring 2 useless fellows. ఇద్దరు వ్యర్థమైన వ్యక్తుల్ని మీరు తీసుకురండి. And then make them tell false accusation on Naboth. నాబోత్ మీద తప్పుగా సాక్ష్యాలు తప్పుగా చెప్పడానికి ఈ ఇద్దరు మనుషులని పెట్టారు. Then stone him to death. ఆ తర్వాత రాళ్ళు వేసి నాబోత్ ని చంపాలని ప్లాన్ వేశారు. A new law brought about by the queen called Jezebel. ఒక నూతనమైన ఒక రూల్ ఈ జెసబెల్ రాణి తీసుకొచ్చింది. స్పెషల్లీ మేడ్ ఫర్ హర్ హస్బెండ్. అది భర్త కొరకు ప్రత్యేకంగా చేయబడిన ఒక రూల్. టు సాటిస్ఫై ద డిజైర్ ఆఫ్ హర్ హస్బెండ్. భర్త ఒక కోరికని తృప్తిపరచడానికి ఈ రూల్ తను చేసింది. సో ద రూల్ వాస్ ఇంప్లిమెంటెడ్. ఈ రూల్ అక్కడ ఇంప్లిమెంట్ చేయబడింది. నాబోత్ డైడ్. ఆ నాబోత్ చనిపోయాడు. హస్బెండ్ వాస్ హ్యాపీ. ఆ భర్త చాలా సంతోషంగా ఉన్నాడు. Jezebel is also very happy. Jezebel కూడా చాలా సంతోషంగా ఉంది. All you women are happy when your husbands are happy. స్త్రీలందరూ భర్తలు సంతోషంగా ఉన్నప్పుడు స్త్రీలందరూ సంతోషంగా ఉంటారు. So you will make your own rules. అప్పుడు మీరు సొంత రూల్స్ మీరు చేసుకుంటారు. Violating the law of God. దేవుని వాక్యాన్ని ఉల్లంఘించి. You will not make rules to kill people. మీరేమో మనుషుల్ని చంపడానికి రూల్స్ చేయరు. Given an opportunity to satisfy your desire or your husband's desire, you will change the rule. అవకాశం, change the Bible. అవకాశం ఇస్తే మీ భర్త కోరికని మీ కోరికల్ని తృప్తి పరచడానికి దేవుని వాక్యాన్ని మార్చేస్తారు. We will change the rule. రూల్స్ అన్ని మార్చేస్తాము. You are all laughing. It applies to you also. ఇక్కడ అందరూ నవ్వుతున్నారు, మీకు కూడా ఇది. This side also does the same thing. ఇక్కడ ఉన్న వారు కూడా మీరు కూడా అలాగే చేస్తారు. Your wife becomes your god. మీ భార్యే మీకు దేవుడైపోతది. Like Adam, Eve became god. ఆదాంకి హవ్వాయే దేవతలాగా ఉంది. Eve's action was final. హవ్వ ఏం చేసిందో అదే ఫైనల్ అయిపోయింది. God's command was set aside by Adam. దేవుని ఆజ్ఞ ఆదాం పక్కన పెట్టేశాడు. And he said my wife is my god. అని ఏమన్నాడంటే నా భార్యయే నాకు దేవుడు. వాట్ ఎవర్ మై వైఫ్ డస్ ఇస్ రైట్. నా భార్య ఏం చేస్తుందో అవి అన్ని సరిగానే చేస్తుంది. ఐ విల్ నాట్ బిలీవ్ ఇన్ ఎనీ అదర్ థింగ్. నేను ఇంకా దేని మీద నమ్మకం ఉంచను. ఐ ట్రస్ట్ మై వైఫ్ 100%. నేను నా భార్య మీద నమ్మకం ఉంచుతాను. సో వాట్ ఎవర్ షీ డస్ ఇస్ రైట్.
భార్య ఏం చేసినా అవి అన్ని సరియే నేను అనుకుంటున్నాను. నో నో నో, ఇట్ కెనాట్ బి రైట్. లేదు లేదు, అది సరిగా ఉండదు. ఇట్ కెనాట్ బి ఆల్వేస్ రైట్. అది ఎప్పుడు సరిగా ఉండదు. సో వి మేక్ అవర్ ఓన్ రూల్స్. మనమే మనకు రూల్స్ చేసుకుంటాము. వి నో దట్ వి కెనాట్ లివ్ వితౌట్ లా ఆర్ రూల్స్. మనకు తెలుసు ఏ రూల్స్ ఏ ఆజ్ఞలు లేక మన బ్రతకలేము. Even for wrong things we want to make our own ways of doing it. తప్పు కార్యాలకు కూడా మనమే మన రూల్స్ ప్లాన్స్ వేసుకుంటాము. Yesterday we were looking at Cain. నిన్నటి దినాన కయిన్ గురించి మనం చూసాము, కయ్యోన్ గురించి చూసాము. And he thought the same way as we all think. మనం ఎలాగ ఆలోచిస్తున్నామో అలాగే కయ్యోను కూడా ఆలోచించాడు. We can approach God in any way as long as we are sincere. మన దేవుని సన్నిధికి ఎలాగైనా రావచ్చు, మన హృదయంలో యథార్థత ఉంటే చాలు అని అనుకున్నాడు. దట్ ఇస్ కెయిన్స్ అప్రోచ్. అదే కయ్యోన్ ఒక అప్రోచ్ అయిపోయింది. యాస్ లాంగ్ యాస్ వి ఆర్ సిన్సియర్ ఇట్ ఇస్ ఓకే. మన ఎంత యథార్థంగా ఉంటున్నామో అది చాలని కయ్యోను అనుకున్నాడు. అదర్ థింగ్స్ డజంట్ మ్యాటర్. వేరే కార్యాలు అది పర్లేదు. వాట్ గాడ్ వాంట్స్, వాట్ గాడ్ డజంట్ వాంట్, ఇట్ డజంట్ మ్యాటర్. దేవుడికి ఏం కావాలి, దేవుడికి ఏం వద్దు, అవి అన్ని పర్లేదు. సో దట్ ఇస్ కెయిన్స్ అప్రోచ్. సో కయ్యోన్ ఒక మనస్సు అలాగ ఉన్నది. ద రిజల్ట్ ఇస్, దాని పర్యవసన ఏంటంటే, కెయిన్ లెఫ్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ సెటిల్డ్ ఇన్ ఎ ల్యాండ్, సేస్ ది వర్డ్ ఆఫ్ గాడ్. కయ్యోను దేవుని సన్నిధి నుండి చాలా దూరం అయిపోయి సెటిల్ అయిపోయాడు అని చూస్తున్నాము. సో విత్ ఆల్ దిస్ లాస్, సో ఈ ఆజ్ఞలన్నిటితో, వి సీక్ సెక్యూరిటీ. మన ఏమో క్షేమాన్ని కోరుతున్నాము. వి వైలేట్ గాడ్స్ లా, దేవుని ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తున్నాము. వి వైలేట్ ద లా ఆఫ్ ద ల్యాండ్, ఈ దేశ చట్టాన్ని ఉల్లంఘిస్తాము. అండ్ దెన్ వి వాంట్ టు లివ్ ఇన్ సెక్యూరిటీ. ఆ తర్వాత క్షేమంలో మన బ్రతకాలని మనం కోరుతున్నాము. వి వాంట్ టు ఫీల్ సెక్యూర్. చాలా క్షేమంగా మనం ఉండాలని కోరుతున్నాము. వి వాంట్ ప్రొటెక్షన్. మనకు కాపుదల కావాలి. సీ దిస్ ఇస్ అవర్ నేచర్. ఇదే మన స్వభావము. వి నో వి నీడ్ సంబడి. మనకు తెలుసు ఎవరో మనకు ఒకరు అవసరమని తెలుసు. వి నో వి నీడ్ లాస్. మనకు తెలుసు మనకు ఆజ్ఞలు రూల్స్ అవసరమని. ఫర్ ఆర్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ దే ఆర్ గివెన్ టు us. మన క్షేమం కొరకు, మన కాపుదల కొరకు అది మనకు ఇవ్వబడిందని. బట్ వి వైలేట్ దెం అండ్ సీక్ సెక్యూరిటీ. కానీ అవి అన్నిటిని ఉల్లంఘించి క్షేమాన్ని మనం కోరుతున్నాం. ఆడమ్ అండ్ ఈవ్ వైలేటెడ్ ద కమాండ్ అండ్ దే వాంటెడ్ ప్రొటెక్షన్. ఆదాము హవ్వ ఆజ్ఞల్ని ఉల్లంఘించి కాపుదలని కోరారు. అండ్ దే విల్లింగ్లీ బ్రోక్ ద హెడ్జ్. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఆ సరిహద్దుని వాళ్ళు దాటారు. వెన్ వి విల్లింగ్లీ వైలేట్ ద కమాండ్స్ ఆఫ్ గాడ్, ఇష్టపూర్వకంగా దేవుని ఆజ్ఞల్ని మనం ఉల్లంఘిస్తున్నప్పుడు, వి డోంట్ టేక్ కాన్షియన్స్ అండ్ మెరిట్స్ ఇంటు కన్సిడరేషన్. అప్పుడు మన మనస్సాక్షిని, మనం మంచిదిని, మనం ఏం అది మనం దృష్టిలో తీసుకోవడం లేదు. We will set aside what our conscience is saying. మన మనస్సాక్షి ఏం చెప్తుందో అది మనం పక్కన పెట్టేస్తాము. Whatever good things are there, we will set aside. ఏది మంచిది ఉన్నదో అవి అన్ని మన పక్కన పెట్టేస్తాం. You know why we are doing that? ఎందుకు మనం ఇది చేస్తున్నాము? Because the world is like that. ఎందుకంటే లోకం అలాగ ఉన్నది. Today world does not value truth. ఈ దినాల్లో మనం ఏం చూస్తున్నామంటే లోకంలో సత్యానికి విలువ లేదు. There is no value for holiness. ఈ లోకంలో పరిశుద్ధతకి ఏ విలువ లేదు. There is no value for righteousness. ఈ లోకంలో నీతికి ఏ విలువ లేదు. There no man is listening to the conscience. ఏ మానవుడు కూడా మనసాక్షికి లోబడడం లేదు. Even if the conscience is saying that what you are doing is wrong. మనసాక్షిను తప్పు చేస్తున్నావని చెప్తున్నప్పటికీని. All these things are esteemed or valued last in the world. ఇవి అన్ని కూడా లోకంలో ఒక ఆఖరి స్థానంని తీసుకుంటున్నది. You know what is given first place? ఈ లోకంలో మొదటి స్థానము దేనికి ఇస్తున్నారు? లస్ట్ అండ్ నథింగ్ బట్ లస్ట్. దురాశలకి ఇస్తున్నారు, ఇచ్చలకి ఇస్తున్నారు. వాట్ ఐ వాంట్ ఇస్ ఫస్ట్. నాకు ఏం కావాలో అదే ముందు ఉండాలి. వాట్ ఐ నీడ్ ఇస్ ఫస్ట్. నాకు ఏ అవసరమో అదే ముందు ఉండాలి. వాట్ ఐ హావ్ టు గెట్ ఇస్ ఫస్ట్. నాకు ఏమి దొరకాలో అదే ముందు ఉండాలి. వాట్ ఐ థింక్ ఇస్ ఇంపార్టెంట్. నాకు ఏది ముఖ్యమో
What I think is important. నేను ఏది ముఖ్యంగా అనుకుంటున్నానో అదే ముఖ్యం. అదే ముఖ్యము. What others think is not important. ఇతరులు ఏది ముఖ్యంగా అనుకుంటున్నారో అది నాకు ముఖ్యము కాదు. So this is how the world is going. ఇదే లోకము ఈ రీతిలో నడుస్తుంది. So there is competition for lust to be fulfilled. So లోకంలో ఈ ఇచ్ఛలు నెరవేర్చడానికి పోటీ ఉన్నది. So we are also trying to compete. మనం కూడా పోటీ పడాలని కోరుతున్నాము. Some of what I want. ఎలాగో నాకు ఏం అవసరమో నాకు ఏం కావాలో. Whether it is according to the will of God. అది దేవుని చిత్తము ప్రకారంగా ఉన్నదా. We don't question that. అది మన ప్రశ్న వేసుకో. What is God's word saying? దేవుని వాక్యము ఏం చెప్తుంది? What is my conscience telling? మా మనసు నా మనసాక్షి ఏం చెప్తుంది? What am I supposed to value the first in my life? నా జీవితంలో ఏది నేను ప్రాముఖ్యంగా పెట్టాలి? What am I supposed to give first priority? దేనికి నేను ప్రాధాన్యత ఇవ్వాలి? All these things goes off. ఇవి అన్ని కూడా వెళ్ళిపోతుంది. You know why we are doing that? We want to break the hedge. ఎందుకు మనం ఇవి అన్ని చేస్తున్నామంటే దేవుడు పెట్టిన సరిహద్దుని మనం దాటి వెళ్ళాలని కోరుకుంటున్నాం. We want to break the hedge of protection. మనం దేవుడు మనకు వేసిన ఆ కాపుదలకి వేసిన కంచిని దాటి మనం వెళ్ళాలని కోరుతున్నాము. We want to destroy the hedge of protection. దేవుడు వేసిన కంచిని నాశనం చేయాలని మనం కోరుతున్నాము. And so in verse 6 Genesis 3:6. అందుకే ఆదికాండం 6వ అధ్యాయము 3:6. 3వ అధ్యాయం 6వ వచనంలో lust dominated. ఇచ్చే అక్కడ ఏలుబడి చేసిందని మనం చూస్తున్నాము. When you saw the fruit, హవ్వ ఆ పండుని చూడగానే it was looking good in her eyes. అది చూడడానికి చాలా రమ్యముగా ఉందని. It was delightful to her eyes. ఆ చూడడానికి అది చాలా రమ్యముగా ఉందని చూస్తున్నాం అక్కడ. And she saw the tree was good for food. తర్వాత 3:6. ఆ పండు. So it is all about Eve. సో అది అంతా హవ్వ గురించి అక్కడ రాయబడి ఉన్నది. Nothing about God. దేవుడు గురించి అక్కడ ఏమీ లేదు. There is nothing about Adam also. ఆదాం గురించి కూడా అక్కడ ఏమీ రాయలేదు. It's all about Eve. అదంతా హవ్వ గురించి అక్కడ రాయబడి ఉన్నది. It was delight to her. హవ్వకి అది చాలా రమ్యముగా కనబడింది. She thought it will bring wisdom. ఆమె ఏం అనుకుందంటే అది నాకు జ్ఞానము తీసుకొస్తదని. And she thought she'll be very satisfied. నాకు అది అది తృప్తి కలగ చేస్తదని అది తింటే అని అనుకుంటుంది. This is how we break the hedge of protection. ఇలాగే మనం మనకు వేసిన కాపుదల కంచిని మనం నాశనం చేస్తున్నాం. We destroy it completely with our own hands. మన చేతులతోనే మనం ఆ కంచిని నాశనం చేస్తున్నాం. We can never become gods in this world. ఈ లోకంలో మనం ఎన్నడు దేవుడుగా అవడానికి వీల్లేదు. There is already a god of this world. ఈ లోకంలో ఆల్్రెడీ ఒక దేవత ఉన్నాడు. And there is this lord of the universe. సర్వంని పరిపాలిస్తున్న దేవుడు కూడా ఉన్నారు. And there is one fellow competing with him. ఒక వ్యక్తి ఆ దేవుడితో పోటీ పడుతున్నాడు. And he is called the god of this world. ఆడి పేరే ఈ యుగ సంబంధమైన దేవత. And how can we compete with them? మనం ఎలాగ ఆడితో పోటీ పడతాము? We cannot compete. మన పోటీ పడలేము. We are in the flesh. మన శరీరంలో ఉంటున్నాము. We are the losers. మనం ఓడిపోయిన వాళ్ళము. We will lose. మనం ఓడిపోతాము. Every time we break a command. ప్రతిసారి దేవుని ఆజ్ఞని మనం ఉల్లంఘిస్తున్నప్పుడు we are destroying security and protection. మన కాపుదలని మన నాశనం చేస్తున్నాము, క్షేమాన్ని నాశనం చేస్తున్నాము. And we pray, Lord, please protect me. ఆ తర్వాత మన ప్రార్థన చేస్తాము, తండ్రి నన్ను కాపాడు అని. And we ask the Lord, why is this thing happening to me? ఇది నాకు ఏం ఎందుకు జరుగుతుందని దేవుని దగ్గర మనం అడుగుతాము. And we do all kinds of other things. వేరే వేరే కార్యాలు మనం చేస్తాము. Sometimes we try to find substitute. కొన్నిసార్లు ఒక
ఆయనకు బదులుగా ఇంకొకరిని మనం ఎన్నుకుంటాము. అండ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వాంటెడ్ ఎ సబ్స్టిట్యూట్. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఒక ఒక సబ్స్టిట్యూట్ అంటే దేవునికి బదులుగా ఒక వ్యక్తిని కోరారు. అండ్ గాడ్ సెడ్ ఓకే ఐ విల్ గ్రాంట్ ద సబ్స్టిట్యూట్. దేవుడు ఏమన్నారు, సరే నేను అనుగ్రహిస్తాను నీకు అని. 1 సామ్యూయేల్ చాప్టర్ 9 వర్స్ 17. మొదటి సమూయేల్ గ్రంథంలో 9వ అధ్యాయము 17వ వచనము చదువుదాము. ద లార్డ్ టోల్డ్ సామ్యూయేల్. దేవుడు సమూయేల్ ప్రవక్తకి చెప్పారు, దిస్ ఇస్ ద మ్యాన్ హు విల్ రూల్ ఓవర్ యు. ఈ వ్యక్తియే మీ పైన ఏలుబడి చేస్తాడు అని చెప్పారు. అండ్ ద ప్రామిస్ వాస్ గివెన్ ఇన్ చాప్టర్ 8 వర్స్ 18. ఆ వాగ్దానము 8వ అధ్యాయము 18వ వచనంలో ఆ వాగ్దానం ఇవ్వబడింది. When you pray about this man, ఈ వ్యక్తి గురించి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఐ విల్ నాట్ ఆన్సర్, నేను జవాబు ఇవ్వను. యు వాంట్ యువర్ సబ్స్టిట్యూట్, ఐ విల్ గివ్. నీకు ఒక బదులుగా ఒక సబ్స్టిట్యూట్ నీకు కావాలంటే నేను ఇస్తాను. యు వాంట్ యువర్ ఓన్ గాడ్, ఐ విల్ గివ్. నీకు నీ దేవుడు కావాలంటే నేను నీకు ఇస్తాను. యు వాంట్ సంబడీ టు రూల్ ఓవర్ యు, ఐ విల్ గివ్. నీకు ఇంకొక వ్యక్తి నీ పైన ఏలుబడి చేయడానికి నీకు కావాలంటే నేను ఇస్తాను. యు కెన్ హావ్ ఇట్. నీకు నేను ఇస్తాను అది. బట్ రిమెంబర్ ద ప్రామిస్. కానీ వాగ్దానం ని నువ్వు గుర్తు తెచ్చుకో. యు వెన్ యు ప్రే అబౌట్ దట్ సబ్స్టిట్యూట్, ఐ విల్ నాట్ ఆన్సర్. ఆ వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను జవాబు ఇవ్వను. సో వాట్ హ్యాపెన్డ్ టు సౌల్? సో సౌలుకి ఏం జరిగింది? హి ఫెల్. పడిపోయాడు. హి కుడ్ నాట్ రూల్ ఓవర్ హిస్ పీపుల్. ఆ ప్రజలు పైన ఏలుబడి చేయలేకపోయాడు. ఇన్ ద వే ఇన్ విచ్ గాడ్ వాంటెడ్ టు రూల్. దేవుడు ఎలాగ ఏలుబడి చేయాలని కోరారో ఆ రీతిలో ఏలుబడి చేయలేకపోయాడు. దిస్ ఇస్ వాట్ బైబిల్ కాల్స్ యాస్ డెత్. ఇదే బైబిల్ ప్రకారంగా మరణము అని చూస్తున్నాము. వి ఆర్ డెడ్ మోరలీ. నైతికంగా మనం చనిపోతాము. చనిపోయాము. వి ఆర్ డెడ్ మోరలీ. నైతికంగా మనం చనిపోయాము. ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్ టుడేస్ సొసైటీ. మంచి ఉదాహరణ ఏంటంటే మనం ఉంటున్న ఈ సమాజము. సో వి సీ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. మనం అన్ని చెప్తాము. How can you imagine a fellow raping a 3-year-old girl in Bangalore? Elaga Bangalore lo oka vyakti 3 samasrala ammayini rape cheyagalugutadu. How can you imagine that? Elaga adi manu uhinchalemu. That is why death came. Anduke maranam anedi vachindi. We are dead to our morals. Mana naitika viluvalanni chani poyindi. We are also dead in our thinking. మన ఆలోచనల్లో కూడా మనం చనిపోయి ఉన్నాం. Our understanding about God is dead. మన దేవుని గురించిన జ్ఞానము గ్రహింపులో మనం చనిపోయి ఉన్నాము. Our understanding about the blessings of God is dead. దేవుని గురించి దేవుని యొక్క దీవెనల గురించి ఆ గ్రహింపు మనలో చనిపోయి ఉన్నది. Breaking the law of the Lord will result in death. దేవుని ఆజ్ఞల్ని మనం ఉల్లంఘిస్తున్నప్పుడు అది మరణానికి దారి తీస్తుంది. That is what God said. Adam and Eve. అదే దేవుడు ఆదాం హవ్వకి చెప్పారు. The day you eat you will die. ఏ దినము నువ్వు ఆ పండుని తింటావో నువ్వు చనిపోతావు. అండ్ దేర్ ఇస్ డెత్ ఇన్ ద ఫెలోషిప్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. తర్వాత ఆ సహవాసము మానవుడు దేవుడికి మధ్యలో ఉన్న సహవాసంలో మరణము వచ్చేసింది. సో డెత్ ఎంటర్డ్ ఇమిడియట్లీ. అందుకే మరణము వెంటనే ప్రవేశించింది. అండ్ ఇట్ హస్ బికమ్ అన్ ఇంపాసిబిలిటీ ఫర్ us టు ఎగ్జిస్ట్ వితౌట్ దిస్ డెత్. ఈ మరణము లేక బ్రతకడం అసాధ్యమైపోయింది. అండ్ సో వి ఆర్ జస్ట్ ఎగ్జిస్టింగ్ లైక్ దట్. అందుకే అలాగే మనం బ్రతుకుతున్నాము. వి ఆర్ లివింగ్ ఇన్ డెత్. మనం ఎలాగ బ్రతుకుతున్నాం అంటే మరణంలోనే మనం బ్రతుకుతున్నాం. వాట్ ఎ కాంట్రడిక్షన్. అది ఎంత విరుద్ధంగా ఉంటుంది. వి ఆర్ లివింగ్ ఇన్ డెత్. మనం ఏమో మరణంలోనే బ్రతుకుతున్నాము. డెత్ టు మోరల్ వాల్యూస్. నైతిక విలువకి మరణించాము. డెడ్ టు రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఉన్న సంబంధంలో మనం మరణించాము. డెడ్ టు ఎనీ బ్లెస్సింగ్ పర్టైనింగ్ టు గాడ్. దేవునికి సంబంధించిన అన్ని ఆశీర్వాదాలు కొరకు మనం చనిపోయి ఉన్నాము. డెడ్ రిలేషనల్లీ సంబంధం విషయమై మనం చనిపోయి ఉన్నాము. దట్స్ వై హస్బెండ్ కాంట్ లవ్ హిస్ వైఫ్. అందుకే ఒక భర్త భార్యని ప్రేమించలేడు. వైఫ్ ఇస్ నాట్ ఏబుల్ టు లవ్ హర్ హస్బెండ్. ఎందుకు భార్య భర్తని ప్రేమించకపోతుంది? పేరెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ దేర్ చిల్డ్రన్.
తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించకుండా ఉండిపోతున్నారు. Children are not able to love their parents. పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమించలేకపోతున్నారు. I gave an extreme example that happened in Bangalore. బెంగళూరు లో ఒక జరిగిన ఒక సంఘటనని నేను చెప్పాను. I just mentioned it. అది ఊర్కినే ఇక్కడ నేను చెప్పాను. But the same death is in us. కానీ ఆ మరణము మనలో కూడా ఉన్నదని తెలుసుకోవాలి. See how parents children are. ఎలాగ తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారని చూడండి. See how brothers and sisters are. ఎలాగ సహోదరు సహోదరులు ఉన్నారని చూడండి. See how believers are in the church. ఎలాగ విశ్వాసులు సంఘంలో ఉన్నారని చూడండి. All dead to moral values. నైతిక విలువకి చనిపోయిన స్థితిలో ఉంటున్నాము. Dead relationally. సంబంధాల్లో చనిపోయి ఉన్నాము. That is why sacrifice was necessary. అందుకే ఒక బలి అవసరమైపోయింది. Because the wages of sin is death. పాపం ఒక జీతము మరణము కాబట్టి. Somebody has to die in that place. ఒక వ్యక్తి ఆ స్థానంలో మరణిస్తేనే. Then somebody has to die. అక్కడ ఒక వ్యక్తి ఆ స్థానంలో మరణించాలి. దట్ ఓన్లీ గేవ్ రీజన్ టు అ సాక్రిఫైస్. అదే ఒక బలికి ఒక కారణం అయిపోయింది. సో ఆడమ్ అండ్ ఈవ్ హావ్ సిన్. ఆదాము హవ్వ పాపం చేశారు. దే వాంటెడ్ టు లివ్ అబౌవ్ ద లా. ఈ దేవుని ఆజ్ఞకి పైన బ్రతకాలని ఆశపడ్డారు. దే న్యూ దట్ దే కేమ్ టు నో దట్ దే లాస్ట్ దర్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్. వాళ్ళకి తెలిసింది మా క్షేమము కాపుదలని మనం పోగొట్టుకున్నామని. దే ఆర్ హైడింగ్ బిహైండ్ అ ట్రీ హెల్ప్లెస్. ఒక చెట్టు వెనక దాగుకొని ఉన్నారు. దే ఆర్ వెరీ వెరీ హెల్ప్లెస్. నిర్సహాయకులుగా వాళ్ళు ఉంటున్నారు. యు నో హౌ గాడ్ సీస్ us. దేవుడు మనల్ని ఎలాగ చూస్తున్నారో తెలుసా? Romans chapter 5 Roma patrikalo 5th adhyayamlo verse 6 6th vachanamu while we were still helpless balahinuluga untundaga Christu manakoraku maraninchaaru while we were still helpless at the right time Christ died for the ungodly nirsahaya sthitilo mana unnappudu bhaktihinulu koraku yesu christu chani poyaru ani akkada raayabadi. Both Adam and Eve are hiding behind the tree. Adamu Havva iddaru kuda aa chettu venaka daakkoni unnaru. They lost the protection called the glory of God. Devuni oka kaapudala ni vaallu pogottukunnaru. Aa kaapudala entante devudu ichina mahima. They lost it. Aa daanini pogottukunnaru. Now they knew that they have sinned. ఇప్పుడు వాళ్ళకి ఏమి గ్రహింపు వచ్చిందంటే మనం పాపం చేశామని. Sometimes we don't realize that we are breaking the commandments of God. కొన్నిసార్లు దేవుని ఆజ్ఞల్ని మనం ఉల్లంఘిస్తున్నామని మనకు ఆ గ్రహింపు ఉండదు. Only when we face a very helpless situation. ఒక నిర్సహాయ స్థితిని మనం ఎదుర్కొన్నప్పుడు అప్పుడు మనకు గ్రహింపు వస్తుంది. Then we try hiding. అప్పుడు మనం దాక్కొని ఉంటాము. దాగడం ప్రయత్నిస్తాము. As they were trying to hide. వాళ్ళు ఎలాగ దాగడం ప్రయత్నించారో అలాగే మనం ప్రయత్నిస్తాము. You know God knows everything. దేవునికి అన్ని తెలుసు. And God sees everything. దేవుడు అన్నిటిని చూస్తున్నారు. But still we are trying to hide. కానీ మన దాక్కోవాలని మన ఆశపడతాము. You know when we come to a helpless situation. మనం ఒక నిర్సహాయ స్థితికి వస్తున్నప్పుడు. We don't want to face God. అప్పుడు దేవుణ్ణి ఫేస్ చేయడం అది చాలా కష్టమైపోతుంది. బికాజ్ వి నో వి ఆర్ డెడ్. ఎందుకంటే మనకు తెలుసు మనం చనిపోయామని. వి లాస్ట్ టైం. మన సమయాన్ని పోగొట్టుకున్నాము. వి లాస్ట్ ఆపర్చునిటీస్. అవకాశాలని పోగొట్టుకున్నాము. వి లాస్ట్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలని పోగొట్టుకున్నాము. నౌ వి ఫీల్ బ్యాడ్ టు ఫేస్ గాడ్. ఇప్పుడు దేవుణ్ణి ఫేస్ చేయాలంటే మనకు అది చాలా కష్టమైపోతుంది. ఐ యామ్ నాట్ టెల్లింగ్ స్టోరీస్. ఇది నేను కథలు చెప్పడం లేదు. ఐ యామ్ నాట్ టెల్లింగ్ ఇమాజినేషన్. ఊహ కథలు నేను ఇక్కడ చెప్పడం లేదు. ఐ యామ్ ఆల్సో టెల్లింగ్ మై ఎక్స్‌పీరియన్స్. నా అనుభవాన్ని కూడా నేను ఇక్కడ చెప్తున్నాను. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ టు ఫేస్ గాడ్. నేను దేవుణ్ణి ఫేస్ చేయడం నాకు చాలా కష్టమైపోయింది. బట్ యు నో హూ దిస్ గాడ్ ఇస్. కానీ ఈ దేవుడు ఎవరు తెలుసా? హి నోస్ ది ఎండ్ ఫ్రమ్ ది బిగినింగ్. ఆది అంతంని ప్రారంభంలో నుండే దేవునికి తెలుసు. అంతాన్ని చూసే దేవుడు. సో హి నోస్ ఎవ్రీథింగ్.
ఆయనకి సమస్తము తెలుసు. హి నోస్ వి ఆర్ వైలేటింగ్ వైలేటింగ్ వైలేటింగ్. ఆయనకి తెలుసు మనం ఉల్లంఘిస్తున్నాము ఉల్లంఘిస్తున్నాము ఉల్లంఘిస్తున్నామని. అండ్ వాట్ సిట్యుయేషన్ వి ఆర్ గోయింగ్ టు ఎండ్ హి నోస్. ఏ పరిస్థితిలో మనం అక్కడ పడిపోతామో ఆయనకి తెలుసు. అండ్ ఆల్ దిస్ టైమ్ హిస్ గ్రేస్ ఇస్ దేర్. ఈ సమయం అంతా ఆయన కృప మన పైన ఉంచుతారు. వాట్ ఇస్ దిస్ గ్రేస్ డూయింగ్? ఈ కృప ఏం చేస్తుంది? Every point of time he is trying, the grace is trying to communicate. ప్రతి సమయంలో కూడా ఈ కృప మనతో మాట్లాడాలని కోరుతుంది. It only wants to communicate. ఈ కృప మనతో మాట్లాడాలని కోరుతుంది. Maybe this time this person will understand. ఈ సమయంలో ఈ వ్యక్తి గ్రహించుకుంటాడేమో. Maybe today he will understand. ఈ దినము ఈ వ్యక్తి గ్రహించుకుంటాడేమో. Maybe he'll turn his heart towards me. ఈ దినము ఆ వ్యక్తి హృదయాన్ని త్రిప్పుతాడేమో. హి వాంటెడ్ టు బి లైక్ గాడ్. ఈ వ్యక్తి ఏమో దేవుడి వలె అయిపోవాలని కోరాడు. హి థాట్ ఫ్రీడమ్ హి కెన్ యూస్ యాజ్ హి విషెస్. ఆ స్వేచ్ఛని ఎలాగా వాడుకోవాలో ఇష్టం వచ్చినట్టు వాడుకుంటానని అనుకున్నాడు. అండ్ హి ఇస్ గోయింగ్ లైక్ దిస్. ఇలాగే వెళ్ళిపోతున్నాడు. అట్లీస్ట్ నౌ హీ మైట్ రియలైజ్. కానీ ఇప్పటికైనా గ్రహింపు వస్తుంది. అట్లీస్ట్ ఇన్ దిస్ సిట్యుయేషన్ హీ మైట్ రియలైజ్. ఈ పరిస్థితిలో అయినా గ్రహింపు వస్తుంది. సో గ్రేస్ ఇస్ దేర్. అందుకే కృప ఉన్నది. సర్పెంట్ ఇస్ టాకింగ్, గ్రేస్ ఇస్ స్టిల్ దేర్. సాతాన్ సర్పం ఏమో మాట్లాడుతుంది కానీ కృప అప్పటికి ఉంది అక్కడ. ఆఫ్టర్ వైలేటింగ్ ద కమాండ్ లిస్నింగ్ టు ద సర్పెంట్ గ్రేస్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. దేవుని ఆజ్ఞని ఉల్లంఘించిన తర్వాత సాతాన్ మాటలు విన్న తర్వాత కూడా కృప వాళ్ళ పైన ఉంటానే ఉంటుంది. అండ్ గాడ్ ఇస్ లుకింగ్. దేవుడు చూస్తున్నారు. గాడ్ ఇస్ గోయింగ్ ఆన్ లుకింగ్ అట్ ఆడమ్ అండ్ ఈవ్. దేవుడు ఆదాం హవ్వని చూస్తున్నారు. నౌ హి సీస్ దే ఆర్ వెరీ హెల్ప్లెస్. చూస్తున్నారు వాళ్ళు ఎంత నిర్సహాయ స్థితిలో ఉంటున్నారని. దే ఆర్ డెడ్. వాళ్ళు చనిపోయి ఉన్నారు. హౌ హెల్ప్లెస్ ఇస్ అ డెడ్ పర్సన్. ఒక చనిపోయిన వ్యక్తి ఎలా ఒక నిర్సహాయ స్థితిలోనే ఉంటున్నాడు. హౌ హెల్ప్లెస్ ఇట్ ఇస్. ఎంత అది నిర్సహాయ స్థితి. వాట్ కెన్ ఎ డెడ్ పర్సన్ డు? ఒక చనిపోయిన వ్యక్తి ఏం చేయగలుగుతాడు? హి మైట్ బి ఎ రాయల్ కింగ్. ఒక మంచి రాజుగా ఉండొచ్చు. ఇఫ్ హి ఇస్ డెడ్. కానీ చనిపోయిన తర్వాత హి ఇస్ డెడ్. అంతే. హి ఇస్ 100% డెడ్. 100% చనిపోయి ఉన్నాడు. హి కెనాట్ డు ఎనీథింగ్. ఏమి ఇంకా చేయలేని స్థితిలో ఉంటున్నాడు. సో గాడ్ కమ్స్. అందుకే అప్పుడు దేవుడు వస్తాడు. అండ్ హి స్టార్ట్స్ క్వశ్చనింగ్ దెం. ఒక ప్రశ్న అక్కడ ఆదాం హవ్వకి వేస్తున్నారు. హి ఆస్క్ క్వశ్చన్ ఆఫ్టర్ క్వశ్చన్. ఒక ప్రశ్న తర్వాత ఇంకొక ప్రశ్న వేస్తున్నారు. యు నో వై హి ఇస్ క్వశ్చనింగ్ దెం? ఎందుకు ప్రశ్న వేస్తున్నారు? సో దట్ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ద హైడింగ్ ప్లేస్. ఆ దాక్కునే స్థలం నుండి వాళ్ళు బయటికి వస్తారని అనుకున్నారు. దే వర్ they are now dead in their understanding. Grahimplo chani poi unnaru ippudu. He wants to quicken their understanding. Grahimpni marla adi ujjeeva parchalani koriyaru devudu. That's why he is questioning them. Anduke valni prashna vestunnaru. Sending his word to them. Oka maatani pampistunnaru. Making them think. వాళ్ళని ఆలోచనలో పెట్టాలని కోరారు. ట్రైయింగ్ టు బ్రింగ్ దెం టు ఎ రియలైజేషన్. ఒక గ్రహింపులోకి తీసుకురావాలని కోరారు. అన్ఫార్చునేట్లీ ఇట్ ఫెయిల్డ్. కానీ ఏమైందంటే అది ఫెయిల్ అయిపోయింది. అది జరగలేదు. వాట్ కెన్ గాడ్ డు? దేవుడు ఏం చేస్తారు? ఆడమ్ స్టార్టెడ్ టెల్లింగ్ ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ దిస్ ఉమన్. ఆదాం ఏమన్నాడంటే ఈ స్త్రీ వలననే. And what Eve started telling it is because of the serpent. Aa stree em cheppindante aa sarpam valana ani. So God's communication, the purpose of communication failed. So deeniki devudu maatladaro aa uddeshamu fail ayipoyindi. God said, devudu em annaru? Because you started blaming others. No itarl meedu neram mooptunnav kabatti. Because you started finding reason for your wrong doings. No chesina tappulki no kaaranal cheptunnav kabatti. And you are trying to escape. No emo tappinchukodaniki chustunnavu. Now I'll have to send curses. Ippudu nenu shapamu pampinchali. I'll have to curse you. Nenu shapam ninnu shapinchali. I have to curse the woman. నేను ఆ స్త్రీని శపించాలి. ఐ హావ్ టు కర్స్ ద సర్పెంట్. నేను ఆ సర్పాన్ని శపించాలి. అండ్ ఐ హావ్ టు కర్స్ ద ఎర్త్.
ఈ నేలని కూడా నేను శపించాలి. I have to completely curse. నేను అన్నిటిని శపించాలి. Where is security? ఎక్కడ క్షేమం ఉంటది? Where is protection? ఎక్కడ కాపుదల ఉంటది? God is there talking to them. దేవుడు అక్కడ ఉన్నారు, మాట్లాడుతున్నారు. They don't want to accept. కానీ వాళ్ళు అది అంగీకరించడానికి వాళ్ళు సిద్ధంగా లేదు. At least during this Lent meditation. ఈ శ్రమ దినాలు ధ్యానంలో అయినా. At least when we are trying to meditate upon the love of the cross. దేవుని ఆ సిలువ ప్రేమని మనం ధ్యానిస్తున్నప్పుడు. Stop blaming anything or anyone. ఎవరిని కూడా మనం నేరం మోపకూడదు. Stop trying to find reasons. కారణాలు చెప్పడం మనం ఆపివేయాలి. Try to understand what God is talking to you. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నారని అది గ్రహించుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. Where is my security? నా క్షేమము ఎక్కడ ఉన్నది? Where is my protection? నా కాపుదల ఎక్కడ ఉన్నది? It is in Jesus Christ. అది యేసుక్రీస్తులోనే ఉంది. He has to give it to me. యేసుక్రీస్తు నాకు అది ఇవ్వాలి. Nobody else can give that. ఇంకా ఎవరు కూడా నాకు అది ఇవ్వడానికి వీల్లేదు. So what is the point in blaming and finding reasons? నేను నేరం మోపడంలో ఏమవుతుంది? What is the point in finding reasons? నేను కారణాలు చెప్పడంలో ఏమవుతుంది? It makes us more miserable. ఇంకా దౌర్భాగ్య స్థితికి మనల్ని నడిపిస్తుంది. And they became more miserable. వాళ్ళు చాలా దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయారు. Then God thought. అప్పుడు దేవుడు ఏమనుకున్నారంటే, to cover their helplessness. వాళ్ళ నిర్సహాయ స్థితిని కప్పివేయాలని కోరారు. He saw them. He saw Adam and Eve. దేవుడు ఆదాం హవ్వని చూశారు. He saw they sewed fig leaves to cover their helplessness. వాళ్ళు ఏం చేశారంటే, ఆకులు తీసి వాళ్ళకి ఒక వస్త్రాన్ని వాళ్ళు చేసుకున్నారని చూస్తున్నారు దేవుడు. వాళ్ళు కప్పుకున్నారు. So they were covering with leaves. ఆకులతోనే వాళ్ళు కప్పుకున్నారు. God is again seeing them. కానీ దేవుడు మరలా వాళ్ళని చూస్తున్నారు. These people are not realizing what they are doing. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏ గ్రహింపు లేని స్థితిలో ఉంటున్నారు. I am talking to them, they are not thinking. వాళ్ళతో మాట్లాడుతున్నాను కానీ వాళ్ళలో గ్రహింపు లేదు. And still they are trying to cover before me. ఇంకా నా ముందు దాక్కోవాలని చూస్తున్నారు. What is the glory of God and what is leaf? దేవుని మహిమ ఏంటి, ఆ ఆకు ఏంటి? No comparison at all. దానికి మనం పోల్చుకోలేము. How can a person cover with leaf and say, oh, this is the glory of God? ఒక ఆకుతో ఆకులతో ఒక వ్యక్తిని కప్పుకొని ఇదే దేవుని మహిమని ఎలాగ మనం చెప్పగలం? I found answer for my problem. నా సమస్యకి పరిష్కారము నేను తెలుసుకున్నాను. ఇట్ ఇస్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలోనే అది ఉన్నది. సో ఐ డోంట్ నీడ్ గాడ్. అందుకే నాకు దేవుడు అవసరము లేదు. ఐ డోంట్ నీడ్ గాడ్స్ అడ్వైస్. నాకు దేవుని సలహా లేదు. యు సీ ఐ హావ్ లీవ్స్. నాకు ఆకులు ఉంది. వెన్ ద సన్ కమ్స్ అప్. ఎండ వస్తున్నప్పుడు. వాట్ విల్ హ్యాపెన్ టు ద లీఫ్? ఆ ఆకులు ఏమైపోతాయి? యా అగైన్ యు కెన్ sew fig leaves. అది ఎండిపోతాయి, మరలా నువ్వు ఒక వస్త్రం ఆకులతోనే చేసుకోవచ్చు. We can go on experimenting with our lives. అలాగే మన జీవితంలో మనం ఒక్కొక్క ప్రయత్నిస్తానే మనం ఉండవచ్చు. Without God. కానీ దేవుడు లేక. What is dead remains dead. ఏది చనిపోయిందో అది చనిపోయిన స్థితిలోనే ఉండిపోతుంది. Only Jesus Christ claimed. యేసుక్రీస్తు ఒక్కరే. I am the life. నేనే జీవమని చెప్పారు. And there is nobody else who can revive a dead thing. ఒక చనిపోయిన దానిని మరలా బ్రతికింప చేయడం అది యేసుక్రీస్తు ద్వారానే సాధ్యము. That to a dead spirit. చనిపోయిన ఆత్మని. That to moral values. నైతిక విలువల్ని. See, sometimes I listen to these WhatsApp messages. కొన్నిసార్లు ఆ WhatsApp లో వస్తున్న మెసేజెస్ ని నేను వింటాను. Messages given by other religious leaders. వేరే వేరే మత గురువులు చెప్తున్న వర్తమానము నేను వింటాను. You don't listen. మీరు వినకండి. I listen. నేను వింటాను. The purpose is different. ఉద్దేశము వేరేగా ఉంది. So when I listen to their speeches, నేను వింటున్నప్పుడు I
see how nicely they put things before people. Nen chustan enta chakkaga karyalni prajal mundu vallu pettunnarani. They borrow Bible truths. Vallu em chestaru Bible nundi satyalu teeskuntaru. They study the Bible. Bible ni baga chadukuntaru. All the parables and illustrations they take. Devudu cheppina upamanalu udaharanalanni teeskuntaru. And nicely they say 5000 per couple. Chakkaga oka couple ki 5000 ani charge chestaru. They will arrange a hall. Oka manchi hall ni erpat chestaru. 2500 capacity. 2500 mandi akkada koochodaniki akkada capacity untadi. 9 to 10:30 lecture on family relationships. Udayam 9 nundi 10:30 varaku oka lecture kutumba sambandhalu elaga undalani oka lecture istaru. People from all walks of life, they pay money, go and sit down. Ee lokamlo unna anni areas lo unna prajalu akkada velli koochuntaru. I also was invited, I sent my brother, I didn't go. Okkasari nannu kuda invite chesaru na tammudini nenu pampinchanu. I would have gone but I didn't have time. Nenu kuda vellavalsinde kani naaku samayam ledu. Free ticket. Adi oka free ticket ga vachindi. My brother came back and said. Na tammudu vachi em cheppadu. These fellows have stolen all the truths from the Bible. Bible nundi satyalni vellu dongalincharu. And from the Quran. Quran nundi kuda. And then he is saying all the stories. Aa tarvata kadalanni aina cheptunnadu. I told my brother it's okay. Na tammudiki nen cheppanu parvaledu. I asked only one question. Oka prashna adigyanu. Did any person address the question how? Did he address the question at any point as to how we can do that? Anni cheppochu kani adi elaga cheyalani evarena cheppara? At any point in his lecture did he address the how question? Aa lecture lo oka samayamlo aina elaga ivi anni manam cheyagalugutamani vivarinchara? Every morning and evening you have to look at your wife and tell, I love you, I love you. That's how love will increase. Prati udayam ratri bharyani chusi I love you ani rendu saarlu cheppali. So that is one suggestion given by, you know, by that man. Alaga aa lecture istunna vyakti cheptunnaru. So I told my brother, you try that. Na tammudiki cheppanu nu adi try cheyu. You keep trying it. Alage nu try cheyu. It will not work. Adi pancheyadu. At that time she will feel good. Aa samayamlo tana baaga adi baaga chakkaga untadi bharyaki. I am not saying don't say that. అది చెప్పొద్దు అని నేను చెప్పడం లేదు. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ నేను ఏం చెప్తున్నానంటే ఎ డెడ్ థింగ్ చనిపోయిన ఒక కార్యం కెన్ నాట్ కమ్ టు లైఫ్ అది మరలా జీవంలోకి రావడానికి బై సేయింగ్ ఐ లవ్ యు నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆ మాటలతో అది మరలా జీవము దాంట్లో రాదు. మారలీ ఐఎమ్ డెడ్ టు లవ్ నైతికంగా నేను చనిపోయి ఉన్నాను ప్రేమించడానికి. టు లవ్ హోల్ హార్టెడ్లీ హృదయపూర్వకంగా ప్రేమించడానికి నేను చనిపోయి ఉన్నాను. ఐఎమ్ డెడ్ నేను చనిపోయి ఉన్నాను. సో బై స్పీకింగ్ వర్డ్స్ హౌ కెన్ ఐ సో మాటల ద్వారా నేను ఎలాగా ప్రేమని ఇస్తాను? ఎనీవే హి హస్ ఎర్న్డ్ హిస్ మనీ చక్కగా ఆయన ఏమో సంపాదించుకున్నాడు. సో ఫర్గెట్ అబౌట్ ఇట్ అవి అన్ని నువ్వు మర్చిపో. సో దట్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇదే జరుగుతుంది. ఓన్లీ జీసస్ క్రైస్ట్ కెన్ బ్రింగ్ ఎ డెడ్ పర్సన్ అలైవ్. యేసుక్రీస్తు ఒక్కరే చనిపోయిన వ్యక్తిని మరలా జీవంలోకి తీసుకురాగలుగుతారు. సో హి ఇస్ సీయింగ్ లీవ్స్ అపాన్ ఆడమ్ అండ్ ఈవ్. దేవుడు ఏమో ఆదాం హవ్వ పైన ఆకుల్ని చూస్తున్నారు. సో గురుస్ ఆర్ ప్రిస్క్రైబింగ్ లీవ్స్ టు us. ఇప్పుడు ఈ మత గురువుల అందరూ మనకు ఈ ఆకులే ఇస్తున్నారు. సో ఇట్ లుక్స్ వెరీ గ్రీన్. అది చాలా పచ్చగా కనబడవచ్చు. ఇమిడియట్లీ వి సే ఆ మన హా ఇది చాలా బాగుందని చెప్తాము. ఎంత మంచి మాట చెప్పారండి. ఎంత మంచి సచ్ ఎ నైస్ వర్డ్ హి హస్ స్పోకెన్ టు us. ఇమిడియట్లీ యు టేక్ దట్ లీఫ్ వెంటనే ఆకుని తీసుకొని అండ్ యు సో లీవ్ ఆఫ్టర్ లీఫ్ ఆ ఆకు తర్వాత ఆకుని మీరు కుట్టించుకుంటారు. ఇట్ లుక్స్ సో గ్రీన్ అది చాలా పచ్చగా కనబడుతుంది. అన్ఫార్చునేట్లీ కానీ వెన్ ద సన్ షైన్స్ వెన్ ద హీట్ కమ్స్ అపాన్ యు ఆ ఎండ వస్తున్నప్పుడు ఇట్ డ్రైస్ అవే కాంతి పడుతున్నప్పుడు అది ఎండిపోతుంది. Yes, when the heat of circumstance comes ఆ పరిస్థితుల వలన వస్తున్న ఆ వేడి
when challenges come, ఆ పరిస్థితుల వలన వస్తున్న సవాలు, that time ఆ సమయంలో the leaves will dry away, ఆ ఆకులన్నీ ఎండిపోతున్నాయి. Yes, when reality strikes, నిజము సత్యము వస్తున్నప్పుడు it will dry away, అది ఆ ఆకులన్నీ ఎండిపోతున్నాయి. After all the curses are over, after all the curses are over, శాపాలన్నీ అయిపోయిన తర్వాత God feels very sorry for man, దేవుడు చాలా మానవుని చూసి చాలా బాధపడతారు. Same word is written in Genesis 6:6, ఆదికాండంలో 6:6 ఆ మాటలే రాయబడి ఉన్నది. He felt very sorry, చాలా పశ్చాత్తపడ్డారని మనం చూస్తున్నాం. You know what he did? ఏం చేశారు దేవుడు? He sent a flood and destroyed everyone. ఒక వరదని పంపించి అందర్ని నాశనం చేశారు. But here with Adam and Eve, he did not do that. కానీ ఇక్కడ ఆదాం హవ్వ దగ్గర దేవుడు అది చేయలేదు. He felt very sorry for them. చాలా బాధపడ్డారు. He himself, ఆయనే ఏం చేశారంటే, he gave sacrifice. ఒక బలిని ఆయన ఇచ్చారు. So the first sacrifice was given by God. మొదట బలి దేవుడే ఇచ్చారని మనం చూస్తున్నాం. And he gave on behalf of his son and daughter Adam and Eve. ఆదాము హవ్వ ఆయన కుమారుడు కుమార్తె పక్షంగా దేవుడు ఆ బలిని ఇచ్చారని మనం చూస్తున్నాం. On behalf of Adam and Eve, God gave a sacrifice. ఆదాం హవ్వ పక్షంగా దేవుడు ఒక బలిని ఇచ్చారని మనం చూస్తున్నాం. And he introduced that sacrifice to Adam and Eve. ఆ బలిని ఆదాం హవ్వకి పరిచయం చేశారు. You know why he introduced? ఎందుకు పరిచయం చేశారు? Only sacrifice can help your helplessness. ఈ బలి ఒకటే నీ నిర్సహాయ స్థితిని స్థితిలో ఉన్న నిన్ను నీకు సహాయము తెస్తుంది. Only it can help. అది ఒకటే ఆ సహాయము తీసుకొస్తుంది. Only sacrifice can bring a dead person alive. ఆ బలి ద్వారానే ఒక చనిపోయిన వ్యక్తి మళ్ళా బ్రతకగలుగుతాడు. Because something is dying in the place of Adam and Eve. ఆదాం హవ్వకు బదులుగా ఒక ఏదో ఒకటి అక్కడ చనిపోతుంది. One beast was killed. ఒక జంతు ప్రాణం అక్కడ తీయబడింది. So sin likes to take away lives. పాపము ప్రాణాన్ని తీసివేయాలని చూస్తుంది. Sin likes death. పాపంకి మరణము చాలా ఇష్టము. So if you are sinning, ఇప్పుడు మీరు పాపంలో ఉంటే, you like death. మీకు మరణం ఇష్టమని అర్థం. యు లైక్ టేకింగ్ లైవ్స్ అవే. మీకు ప్రాణము తీయడం అంటే మీకు చాలా ఇష్టం. దట్స్ వాట్ సిన్ డిడ్. అదే పాపము చేసింది. సో వాట్ హ్యాపెన్డ్ టు మ్యాన్? సో మానవుడికి ఏమైంది? హి విల్ సిన్. పాపం చేస్తాడు. అండ్ హి విల్ గో టేక్ ద లైఫ్ ఆఫ్ సమ్ పిజన్ ఆర్ షీప్ ఆర్ సమ్ ల్యాంబ్ ఆర్ సమ్ యానిమల్. పాపం చేస్తాడు, ఆ తర్వాత ఒక గొర్రెనో లేకపోతే ఒక పావురమో పక్షియో ఆ పక్షి ఒక ప్రాణంని తీసేస్తాడు. బికాజ్ సిన్ లైక్స్ డెత్, సిన్ లైక్స్ లైఫ్. ఎందుకంటే పాపంకి మరణం ఇష్టం. సిన్ లైక్స్ టు టేక్ అవే లైఫ్. పాపము ప్రాణం తీసివేయాలని కోరుతుంది. సిన్ లైక్స్ టు సీ బ్లడ్. పాపము రక్తము చూడాలని కోరుతుంది. సో మ్యాన్ విల్ సిన్. సో మానవుడు పాపం చేస్తాడు. ఆడమ్ అండ్ ఈవ్ అండర్స్టూడ్ దిస్. ఆదాం హవ్వకి ఆ గ్రహింపు వచ్చింది. సో దే థాట్ ఐ ఫౌండ్ ఎ వే అవుట్. వాళ్ళు ఏం అనుకున్నారంటే మనకు ఒక మార్గం దొరికింది అని. సో దే స్టార్టెడ్ ఫాలోయింగ్ దట్ వే. అందుకే ఆ మార్గంని వాళ్ళు వెంబడించడం మొదలు పెట్టారు. సో దిస్ సాక్రిఫిషియల్ సిస్టమ్ స్టార్టెడ్ ఫంక్షనింగ్. అందుకే ఈ బలి ఇవ్వడం స్టార్ట్ అయింది. సో ఏబెల్ ఆల్సో బ్రాట్ ఎ షీప్. హాబేల్ కూడా ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చాడు. గాడ్ యాక్సెప్టెడ్ ఇట్. దేవుడు దానిని అంగీకరించాడు. గాడ్ రిజెక్టెడ్ కెయిన్స్ ఆఫరింగ్. దేవుడు కయ్యోను తీసుకొచ్చిన బలిని అంగీకరించడం లేదు. అండ్ ద స్టోరీ గోస్ ఆన్ లైక్ దిస్. అలాగే ఆ కథ జరుగుతుందని మనకు తెలుసు. ఆడమ్ అండ్ ఈవ్ గాట్ ఇంట్రొడ్యూస్డ్ టు సాక్రిఫైస్. ఆదాము హవ్వ ఆ బలి ఇవ్వడం ఏంటని వాళ్ళు తెలుసుకున్నారు. బట్ టుడే వాట్ ఇస్ ఆర్ స్టేటస్? కానీ మన స్థితి ఈ దినము ఏంటి? Do we sin and take the life of animals and birds?
మన పాపం చేసిన తర్వాత జంతువులు ఓ పక్షులు ప్రాణాన్ని మన తీస్తామా? During this Lent meditation, ఈ శ్రమ దినాలు ధ్యానంలో you have to think about what sin is doing. పాపము ఏం చేస్తుందని మీరు ఆలోచన చేయాలి. You have to meditate upon what sin wants. పాపముకి ఏం కావాలని మీరు ధ్యానం చేయాలి. This evil desire in me, నాలో ఉన్న ఈ దురాశ, what does it want? ఆ దురాశ ఏం కోరుతుంది? It is not just wanting to satisfy my flesh. ఈ దురాశ నా శరీరాన్ని తృప్తిపరచడానికి కోరుతుంది. Not that much only. అది మాత్రమే కాదు కానీ. It wants blood. దానికి రక్తము కావాలి. It wants death. దానికి మరణము కావాలి. It wants to take away life. ప్రాణము తీసివేయాలని కోరుతుంది. So how many lives we can give? సో ఎన్ని ప్రాణాలు మనం అర్పిస్తాము? హౌ మెనీ టైమ్స్ వి కెన్ గివ్ సాక్రిఫైస్? ఎన్ని సార్లు మనం బలి ఇస్తాము? హౌ లాంగ్ కెన్ వి గివ్ సాక్రిఫైస్? ఎంత కాలము మనం బలి ఇస్తానే ఉంటాము? సో జీసస్ క్రైస్ట్ హిస్ సన్ వాస్ సెంట్. అందుకే యేసు క్రీస్తు ఆ కుమారుడిని తండ్రి పంపించాడు. హి సా ఆల్ ద సన్స్ అండ్ డాటర్స్. ఈ కుమారులు కుమార్తెల్ని దేవుడు చూశారు. ఆల్ ఆర్ హెల్ప్లెస్. అందరూ నిర్సహాయ స్థితిలో ఉంటున్నారు. ఆల్ ఆర్ ట్రైయింగ్ టు సూ లీవ్స్. అందరూ కూడా ఆకులు కుట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దే ఆర్ ట్రైయింగ్ టు కవర్ అప్ థింగ్స్. అన్ని కప్పివేయడానికి చూస్తున్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎ బ్యాడ్ సిట్యుయేషన్, ఒక కష్టమైన పరిస్థితి వస్తున్నప్పుడు, దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ గాడ్. అప్పుడు దేవుణ్ణి ఫేస్ చేయడం చాలా కష్టమైపోతుంది. సో గాడ్ సెంట్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. అందుకే దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తుని లోకంలోకి పంపించాడు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది సన్స్ అండ్ డాటర్స్, ఆయన కుమారులు కుమార్తెలు పక్షంగా, ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఆల్ ది సన్స్ అండ్ డాటర్స్, ఆయన కుమారులు కుమార్తెల స్థానంలో, He gave his son as a sacrifice. ఆయన ఒకే కుమారుని బలిగా ఇచ్చాడు. And he is the final sacrifice. ఆయనే ఆ ఫైనల్ బలిగా అయిపోయాడు. The first sacrifice was given by God on behalf of Adam and Eve. మొదటి బలి ఆదాం హవ్వ పక్షంగా దేవుడే ఇచ్చారు. But the final sacrifice, కానీ ఆ ఫైనల్ బలి, was given in your place and my place. మీ స్థానంలో నా స్థానంలో అది ఇవ్వబడింది. దట్ ఇస్ ద డిఫరెన్స్. అదే వ్యత్యాసం. నాట్ లైక్ ఆడమ్ అండ్ ఈవ్. ఆదాం హవ్వ లాగా కాదు. వేర్ దే కెన్ సీ ద సాక్రిఫైస్. ఎప్పుడైతే వాళ్ళేమో బలిని చూశారు. అండ్ దే కెన్ కంటిన్యూ సాక్రిఫైసింగ్. వాళ్ళు అలాగే బలి ఇవ్వడం కంటిన్యూ చేసుకున్నారు. దే కెన్ కీప్ ఆన్ కిల్లింగ్ యానిమల్స్ అండ్ బర్డ్స్. వాళ్ళు పక్షులు జంతువుల్ని అలాగ వాళ్ళ ప్రాణాలని తీస్తూ ఉండవచ్చు. బట్ ఫర్ us, కానీ మనకి, when God saw us, మనల్ని దేవుడు చూస్తున్నప్పుడు, he sent his son, దేవుడు ఆయన కుమారుని పంపించాడు, to die in our place, ఆయన కుమారుని మన స్థానంలో చనిపోవడానికి పంపించారు, in our very place, మన స్థానంలో మరణించడానికి. Now the question is, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, what my sin wants, నా పాపము ఏం కోరుతుంది? What my evil desire wants? What my evil desire wants? నా దురాశ ఏం కోరుతుంది? It wants blood. అది రక్తాన్ని కోరుతుంది. It wants to take away life. అది ప్రాణాన్ని తీసివేయాలని కోరుతుంది. It wants death. అది మరణాన్ని కోరుతుంది. It wants something to die. ఏదో ఒకటి చనిపోవాలని కోరుతుంది. It wants somebody to die. ఏదో ఒక వ్యక్తి చనిపోవాలని కోరుతుంది. And what do I do now? ఇప్పుడు నేను ఏం చేయాలి? I cannot kill an animal. నేను ఒక జంతుని చంపలేను. ఆల్రెడీ క్రైస్ట్ హస్ డైడ్ ఇన్ మై ప్లేస్. యేసుక్రీస్తు నా కొరకు చనిపోయి ఉన్నారు. సో ది ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఇస్, నాకున్న ఒక ఆప్షన్ ఏంటంటే, ఐ కెన్ కీప్ ఆన్ సిన్నింగ్, నేను పాపములో అలాగ కొనసాగొచ్చు. ఐ కెన్ కీప్ ఆన్ ఫుల్ఫిల్లింగ్ మై ఈవిల్ డిజైర్, నా దురాశల్ని నేను అలాగే ఫుల్ఫిల్ చేస్తా ఉండొచ్చు. ఐ కెన్ కంటిన్యూ టు హర్ట్ this person called Jesus Christ. నేను ఈ యేసు క్రీస్తు అనే ఆ వ్యక్తిని గాయపరుస్తానే ఉండొచ్చు. I can continue to hurt him. నేను గాయపరుస్తానే ఉండొచ్చు. I can look down upon the sacrifice which God gave. దేవుడు ఇచ్చిన ఆ బలిని చులకంగా నేను చూడొచ్చు. I can continue to walk, trample under my feet. నేను నా పాదం కింద తొక్కేవచ్చు.
నా పాదము కింద దానిని నేను త్రొక్కవచ్చు. I need not really value the blood of Jesus. నేను యేసుక్రీస్తు రక్తానికి ఏ విలువ ఇవ్వకుండా ఉండిపోవచ్చు. That is what Hebrews 10:29 says. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము. We trample underfoot the Son of God. 29వ వచనము. We trample underfoot the Son of God and regard as unclean the blood of the covenant and insult the Spirit of grace. హెబ్రీ 10:29 చదవండి. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించుచున్నా. దిస్ వాట్ ఐ విల్ బి డూయింగ్ టుడే. ఇదే నేను ఈ దినము చేస్తున్నాను. ఐ కెన్ కంటిన్యూ టు ఇన్సల్ట్ ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్. నేను కృప కృప ఇచ్చు ఆత్మని తిరస్కరించవచ్చు. ఐ కెన్ కన్సిడర్ అన్క్లీన్ ద బ్లడ్ ఆఫ్ ద కవెనెంట్. యేసుక్రీస్తు ఆ నిబంధన రక్తాన్ని అపవిత్రంగా నేను ఎంచవచ్చు. ఐ కెన్ ట్రాంపుల్ అండర్ ఫుట్ ద సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తుని నా పాదము కింద నేను త్రొక్కొచ్చు. ఐ కెన్ వాక్ ఓవర్ దట్ సాక్రిఫైస్. ఆ బలి పైన నేను నడిచి వెళ్ళిపోవచ్చు. జస్ట్ ట్రై టు ఇమాజిన్. అలాగ మీరు ఊహించండి. గాడ్ హస్ గివెన్ హిస్ సన్ ఎ సాక్రిఫైస్. దేవుడు ఏమో ఆయన కుమారుని మన కొరకు ఇచ్చారు. యు ఆర్ వాకింగ్ ఓవర్ ఇట్. మీరు ఆ బలి పైన నడిచి వెళ్ళిపోతున్నారు. అండ్ యు ఆర్ కన్సిడరింగ్ దట్ బ్లడ్ అన్క్లీన్. యేసుక్రీస్తు రక్తాన్ని అపవిత్రంగా హెంచుతున్నారు. అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ టాకింగ్ టు యు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు యు ఆర్ ఇన్సల్టింగ్ హిమ్. మీరేమో తిరస్కరిస్తున్నారు. అండ్ వి వాంట్ టు డు లెంట్ మెడిటేషన్. మన ఏమో శ్రమ దినాలు ధ్యానము చేయాలని ఆశపడుతున్నాము. అబౌట్ హూస్ శ్రమలు? ఎవరి శ్రమలు? హూస్ సఫరింగ్స్ ఆర్ వి గోయింగ్ టు మెడిటేట్? ఎవరి శ్రమల గురించి ధ్యానం చేస్తాం? అపాన్ ద పర్సన్ హూమ్ వి ఆర్ వాకింగ్ ఓవర్. ఎవరి మీద మనం త్రొక్కి మనం నడుచుకొని వెళ్ళిపోతున్నామో ఆయన గురించా? Why do we have to meditate when we are walking over him? మన ఆయన పైన నడుచుకొని వెళ్తున్నప్పుడు ఆయన శ్రమల గురించి మనం ఎందుకు ధ్యానించాలి? How can a son or daughter of God do that? దేవుని కుమారుడు కుమార్తెలుగా ఉన్నప్పుడు మీరు ఎలాగ అది చేయగలుగుతారు? How can you willfully sin? ఎలాగ మీరు ఇష్టపూర్వకంగా పాపము చేయొచ్చు? You cannot willfully sin. ఇష్టపూర్వకంగా మీరు పాపము చేయలేరు. Because you know what it means to sin. పాపము చేయడం ఏంటని మీకు తెలుసు కాబట్టి మీరు చేయలేరు. When you are meditating about the death of cross, దేవుని death of his son, యేసుక్రీస్తు ఒక మరణము గురించి మీరు ధ్యానం చేస్తున్నప్పుడు you cannot sin. మీరు పాపము చేయలేరు. You cannot willfully sin. ఇష్టపూర్వకంగా మీరు చేయలేరు. Because what sin wants is, పాపము ఏం కోరుతుంది? To walk upon Christ. క్రీస్తు పైన నడిచి వెళ్ళాలని కోరుతుంది. And to consider the blood unclean. యేసుక్రీస్తు రక్తము అపవిత్రంగా మన హెంచుకోవాలని కోరుతుంది. And to insult God. దేవుణ్ణి తిరస్కరించాలని కోరుతుంది. How can anybody in CPF do that? ఎలాగ క్రైస్తవ ప్రార్థన సహవాసంలో ఎవరైనా అది చేయగలుగుతారు? We cannot do that. మనం అది చేయలేము. That is why we accept this sacrifice. అందుకే ఈ బలిని మనం అంగీకరిస్తాం. And we believe in this sacrifice. ఈ బలి పైన మన విశ్వాసము నమ్మకంని ఉంచుతున్నాం. Oh, I am being dead. I am dead morally. తండ్రి, నేను నైతికంగా నేను చనిపోయి ఉన్నాను. ఐ యామ్ డెడ్ రిలేషనల్లీ. సంబంధంలోని నేను చనిపోయి ఉన్నాను. ఐ యామ్ డెడ్ టు అండ్ డెడ్ టు గాడ్స్ బ్లెస్సింగ్స్. నేనేమో దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలకి చనిపోయి ఉన్నాను. యు కేమ్ టు గివ్ లైఫ్. మీరేమో జీవం ఇవ్వడానికి వచ్చారు. ఐ విల్ నాట్ ఇన్సల్ట్ యు. నేను మిమ్మల్ని తిరస్కరించను. ఐ విల్ నాట్ కన్సిడర్ యువర్ బ్లడ్ అన్క్లీన్. నేను మీ పరిశుద్ధ రక్తాన్ని అపవిత్రంగా హెంచను. టుడే ఐ విల్ ట్రూలీ సరెండర్ మై లైఫ్. ఈ దినమే నేను నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. ట్రూలీ సరెండర్. నిజంగా నేను సమర్పించుకుంటాను. నాట్ బై సింగింగ్ ఐ సరెండర్డ్. ఇప్పుడు ఆ పాట పాడుతున్నప్పుడు కాదు.
Now truly I surrender my life. ఈ సమయంలో నేను నిజంగా నా జీవితాన్ని సమర్పించుకుంటాను. I accept this final sacrifice. ఈ ఫైనల్ బలిని నేను నా జీవితంలో అంగీకరిస్తాను. I accept the death of your son Jesus Christ. మీ కుమారుడు యేసుక్రీస్తుక మరణంని నేను అంగీకరిస్తాను. I don't want to sin anymore. నేను ఇంకా మీదట పాపము చేయకూడదు. I don't want to hurt you anymore. నేను ఇంకా మీదట మిమ్మల్ని గాయపరచకూడదు. I don't want to insult you anymore. నేను ఇంకా మీదట మిమ్మల్ని తిరస్కరించకూడదు. As I am learning about the cross. నేను యేసుక్రీస్తు సిలువ గురించి నేర్చుకున్నప్పుడు. As I am in this Lent meditation. ఈ శ్రమ దినాలు ధ్యానంలో నేను ఉన్నప్పుడు. I understand who Jesus Christ is. యేసుక్రీస్తు ఎవరని నేను గ్రహించుకుంటున్నాను. And what he did for me on the cross. ఆయన నా కొరకు ఏం చేశారని నేను గ్రహించుకుంటాను. And so I surrender my life. అందుకే నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. I believe in Christ. నేను యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచుతున్నాను. I do not want to sin. నేను ఇంకా మీదట పాపము చేయకూడదు. We will come alive morally. నైతికంగా మనం బ్రతికింపబడతాము. We will come alive relationally. సంబంధంలో మనం బ్రతికింపబడతాము. We will start understanding the blessings of God. దేవుని యొక్క దీవెనల్ని మనం గ్రహించుకుంటాము. That is why God gave the first sacrifice. అందుకే దేవుడు మొదటి బలిని ఆయన అర్పించారు. And God also gave the final sacrifice. దేవుడు అందుకే ఆ ఫైనల్ బలిని కూడా ఆ దేవుడే ఇచ్చారు. What great freedom God has promised to us. ఎంత గొప్ప స్వేచ్ఛని దేవుడు మన కొరకు వాగ్దానం చేశారు. Freedom from all the curses of sin. ప్రతి విధమైన శాపము, ఆ పాపము ఏ శాపాలు తీసుకొచ్చిందో ప్రతి విధమైన శాపము నుండి స్వేచ్ఛని. Freedom from all the leaves we are trying to hide. ఏ ఏ ఆకులతో మనం మనల్ని కప్పుకోవాలని చూస్తున్నామో ఆ ఆకుల నుండి మనకి ఒక విమోచన. ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ ఆర్ హెల్ప్లెస్ సిట్యుయేషన్. మన నిరుసహాయ స్థితి నుండి మనకి ఒక స్వేచ్ఛ. This is what God has promised. ఇదే దేవుడు మనకు వాగ్దానం చేశారు. This is what sacrifice did. ఇదే బలి చేసింది. Shall we all stand up?